స్వాతంత్ర్య దినోత్సవం రోజున రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. 2 లక్షల వరకు రుణాల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. వైరాలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి 18,000 కోట్ల నిధులను జమ చేశారు. ఇక మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ రాజీవ్ కెనాల్ను ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా వైరాలో సాగుకు జీవం రైతుకు ఉత్తమ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో 2 లక్షల వరకు రైతు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి 18,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. ఆ వెంటనే క్రాప్ లోన్లు ఉన్న రైతుల ఖాతాలో నిధులు జమయ్యాయి. జూలై 18న రుణమాఫీ ప్రారంభం కాగా మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో 6,000 కోట్లు, రెండో విడతలో 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,090 కోట్లు జమయ్యాయి. 3 విడతలో కలిపి 31,000 కోట్ల రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పిన విధంగా చెప్పిన సమయానికి రైతు రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. రైతు రుణమాఫీని తమ ప్రభుత్వం సవాల్గా తీసుకుని చేసి చూపించామన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. పరోక్షంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన రాజీనామా చేయాలన్నారు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సాధ్యం కాదన్న 2 లక్షల రైతు రుణమాఫీ చేసి చూపించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. మొదటగా చెప్పినట్లే 15 నాటికి రుణమాఫీ చేసి చూపించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 రుణమాఫీ కూడా చేయలేకపోయిందని విమర్శించిన భట్టి విక్రమార్క, వారు 4 దఫాలుగా ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదన్నారు. ఈ దేశ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి చేస్తామని చెప్పిన ధైర్యం ఎవరు చేయలేదు. చెప్పటమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి 15 ఆగస్టు కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి 15 ఆగస్టుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు. రైతుల రుణమాఫీతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులతో కలిసి సీతారామ ఎత్తిపోతల 2వ పంప్ హౌజ్ను స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అదేవిధంగా అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. రాజీవ్ కెనాల్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. కాగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు 1వ పంప్ హౌజ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ములకలపల్లి మండలం కమలాపురం వద్ద 3వ పంప్ హౌజ్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ పథకం కింద 3,29,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3,45,000 ఎకరాల పాత ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.